ఉద్యమ ఆకాంక్షలు సమాధి ముచ్చట ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మనం ఒకసారి ఈ పేపర్లో ఏదన్న వార్త వచ్చినప్పుడు మనం దాంతోపాటు ఆంధ్రజ్యోతిని కూడా చూడాలి ఎందుకంటే దాదాపు వీళ్ళు వాళ్ళు ఒకటే రాత రాసుకోవడం కానీ లేకపోతే నిన్నటిది వీళ్ళది వీళ్ళు అటు వాళ్ళు ఇటు రాయడం కానీ జరుగుతుంది అందుకని ఒకసారి ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకుందాం నిజంగానే దీనికి సంబంధించిన వార్తలు ఏమన్నా ఉంటే మనం రెండు కలిపి ఒకసారి మాట్లాడుకుందాం దాన్ని కూడా చూద్దాం చెప్పుకున్నట్టే ఉంది లేదనుకుంటే ఉంది ఉద్యమకారులకు ఒరిగిందేంటి సరే ఉద్యమకారులకు ఒరిగిందేంటి వాళ్ళది ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పి అందశ్రీ అంటున్న మాటలకు సంబంధించి రెండు మనం ఒకసారి మాట్లాడుకుందాం నిజంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదా తెలంగాణలో అనే దానికి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్తున్నారు ఎట్టుపోయినాయి అంటున్నారు ఖచ్చితంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి దీని గురించి మాట్లాడుకోవాలి చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధులు నియామకాలు అని మాట్లాడుకున్నాం సంబంధించి మనం చూస్తున్నాం నీళ్లు ఏ విధంగా తెలంగాణలో ఎండాకాలం కూడా నీళ్లు కనబడుతున్నాయి కదా గతంలో ఈ పరిస్థితి ఉండేనా మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి నీళ్ళు ఇప్పుడు జల ఉత్సవాలని చెప్పి నిన్న మొన్న చేసుకున్న కార్యక్రమాలల్లో చెరువులలో నీళ్లు ఎండాకాలం ఇప్పుడు మే అయిపోయింది ఇప్పుడు ఎండాకాలంలోనే ఉన్నాం జూన్ అయినా కూడా మరి ఎందుకు చెరువులల్లో నీళ్లు కనబడుతున్నాయి ఎందుకు కాలువలల్లో నీళ్ళు కనబడుతున్నాయి మరి గతంలో అట్లా ఉండేనా ఎక్కడి నుంచి వచ్చినాయి దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు అందశ్రీ నీళ్ళు లేవు అని అంటున్నారు కానీ మరి గోరె టెంకన్నా పాట రాసిండు కదా నెర్రె బారిన నేల దానిలోకి తీసుకొచ్చి నీళ్లను ఇటు అని చెప్పి కేసీఆర్ మీద పాట రాసింది వాళ్ళు అదే అందస్తు గోరెటెంకన్న కదా అంటే ఇప్పుడు నీళ్ళు వీళ్ళని నమ్మాలన్నా వాళ్ళని నమ్మాలన్నా ఆయన కూడా ఉద్యమంలో ఉన్న అత్యంత గొప్ప కవి నీళ్ళకు సంబంధించి మరి నిజంగా లేదు నీళ్ళు రాలేదంటే ఇవాళ ఎండాకాలంలో ఎందుకున్నాయి వరి పద్నాలుగు లక్షల ఎకరాల నుంచి యాభై ఎనిమిది అరవై లక్షలకు ఎందుకు పోయింది నీళ్ళు లేకుండా ఉట్టిగానే ఆ వరికి అర్థమైపోయింది తెలంగాణ వచ్చింది నేను పెరగాలని చెప్పి పెరిగింది ఆ వరి మరి ఆ ఫలితాలు ఎట్లొచ్చినాయి ఆ కాలువలకి నీళ్ళు ఎట్లొచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్లో కనబడుతుంది కదా మొత్తం మరి ఇవన్నీ జరగలేదా నీళ్ళు మన నీళ్ళు మనకు లేవా తెచ్చుకోలేదా నీళ్ళకు సంబంధించి ఇంటింటికి నల్ల నీళ్ళు కానీ చెరువులు పూడికతీతలు తీసుకోవడం కానీ ఇది తెలంగాణ రాకపోతే సాధ్యమయ్యేదా సో దాని గురించి అయితే కౌలే కవులే చెప్తున్న విషయమే చాలామంది ఇప్పుడు గోరటెంకనకు సంబంధించి ఆయన రాసిన పాట ఎంత ఫేమస్ అయింది అనేది మనం చూసినాం సో నీళ్ళు రాలేదు అని చెప్పి మాట్లాడితే ఇక ఆ జనం అయితే చూస్తున్నారో అది అర్థం చేసుకోవాలి ఇక నిధులకు సంబంధించి నిధులకు సంబంధించి కూడా ఇప్పుడు నిధులు నిధుల విషయంలో స్పష్టంగా క్లారిటీ ఉంది తెలంగాణ నిధులు తెలంగాణకే ఉన్నాయి అతి అద్భుతంగా తెలంగాణ అభివృద్ధి సాధించుకుంటున్నాం మనం చూస్తున్నాం మరి కొంచెం నిధులు పోతున్నాయి కొద్దిగా గుంజుకపోతున్నారు కేంద్రం వాళ్ళు మన నిధులను మళ్ళా గుంజుకపోతున్నారు ఈడ వచ్చే ఆదాయాన్ని తీసుకుపోయి అటు ఉత్తరాది రాష్ట్రాల్లో అటు ఇటు పెడుతున్నారు నిజంగా ఆ నిధులు వాళ్ళు గుంజుకపోయే దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన అన్ని పార్టీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు గుంజుకుపోయే నిధులను మాత్రం మనం పోకుండా చూసుకోవాలి అది ఒకటి ఉంది ఇక నియామకాలకు సంబంధించి నియామకాలకు సంబంధించి ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఎప్పటి నుంచో జరుగుతున్న దుష్ప్రచారం ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడే ఇందాకనే మనం మంత్రి కేటీఆర్కి సంబంధించి స్పష్టంగా చూసినాం అందరికీ సర్కార్ జాబ్లు ఇవ్వలేమని చెప్పి సో ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న దాని ప్రకారం ని నియామకాలంటే ఏంది గవర్నమెంట్ ఉద్యోగాలైనా ప్రైవేట్ ఉద్యోగాలను కూడా కలుపుకుందామా గవర్నమెంట్ ఉద్యోగాలే నియామకాలు అంటే ఏ ప్రభుత్వంతో కూడా అది సాధ్యం కాదు ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వంతో సాధ్యం కాదు అట్లా ఇచ్చేది ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ నియామకాలు ఎందుకు ఆగిపోయి ఉంటాయి సో తెలంగాణకు సంబంధించిన నియామకాలు తెలంగాణకే జరగాలనేదానికి ఆ జోన్లు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాన్ని చేయడం అయితే జరిగింది ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలేమో ఖాళీ ఉంటాయి కావచ్చు అవి ఒక్కటి ఇచ్చేస్తే అయిపోతుంది ఇక తెలంగాణ ఆకాంక్ష నెరవేరినట్టే అని చెప్తారా ఎవరన్నా అట్లా కాదు కదా గవర్నమెంట్ ఉద్యోగాలు వీలైనన్ని నింపి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించాలి ప్రైవేటు ఉద్యోగాలు కూడా నియామకాలు ఇప్పటికి ఆ విధంగా చూస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ అయింది మనము ఏళ్లలో పదిహేడు లక్షల మందికి ఉపాధి అని చెప్పి చూపించినాం ఒక ఐటీ రంగంలోనే తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు అంటే తెలంగాణ ఏర్పడే నాటికి మూడున్నర లక్షల మంది ఉంటే ఇవాళ హైదరాబాద్లో తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయి అనుబంధంగా ఇంకా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎన్ని విధాలుగా ఉంటుంది మనం చూసుకోవచ్చు సో నీళ్ళు నిధులు నియామకాలకు సంబంధించి ఆకాంక్షలు నెరవేరినాయి ఇంకా ఇది నిరంతర ప్రక్రియ ఒక రోజుకి అయిపోదు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది జరుగుతుంటుంది సో కొంతమంది ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు ఈ కవులలోనే ఎంతమంది మరి పొగిడిన విషయాలు నీళ్ళకు సంబంధించి నియామకాలకు సంబంధించి నిధులకు సంబంధించి వా ఎంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు చూసుకోవచ్చు సో దీని మీద వీళ్ళు ఒక ఇటువంటి కథనాలని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నానికి సంబంధించి కొంతమందితో చెప్పించే కార్యక్రమాలు మరి అదే గోరెట్ ఎంకన్న తీసుకొచ్చి చెప్పియాలి మళ్ళీ పాటవాడి చెప్పిండు ఒక పాటలో చెప్పేసి మొత్తం ఏంది నీ నీళ్ళ సంగతి అనేది దాని మీద చెప్పరు మళ్ళీ సరే ఇప్పుడు ఆయన ఏమన్నాడు అనేది కూడా చూద్దాం మనం తెలంగాణ పల్లెలకు పోయి తిరిగి చూస్తే వైన్స్ బెల్ట్ షాప్ల వల్ల కుటుంబాలకు కుటుంబాలు కుప్పగొలిపోయినాయి తాగి తాగి యువత మీద మొద్దుబారిపోయినాయి దేశంలో ఎక్కడ లేని పింఛన్ ఇక్కడే ఇస్తున్నామని పాలకులు బీరాలకు పోతున్నారు కానీ ఒక దిక్కు మగ బిడ్డలను మందులో ముంచి ప్రాణాలు తీస్తూ ఆడబిడ్డలను వితంతులు చేస్తూ పింఛని ఇస్తున్నామని చెప్పడైంది ఇక మాట్లాడితే మళ్ళీ గిదొక ముచ్చట తీస్తున్నారు నిజంగా ఇక అదంతా చదువుడు అది ఏందంటే నాకు అర్థమైంది తెలంగాణలో మందుకు సంబంధించి మరి తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మందు తాగుతున్నారు అందరూ అంటే మరి దానికి సంబంధించి చెప్పాలి ఉమ్మడి రాష్ట్రంలో మందు తాగేటోళ్ళు ఎవరు లేరు తెలంగాణ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం తాగుడు ఊగుడు అనే పథకం పెట్టి ఏమన్నా చేసిందా తాగేటోళ్ళు ఎప్పుడైనా తాగుతూనే ఉంటారు దానికి సంబంధించి ఏంటంటే ఇట్లా చేసారు మరి ఒక తెలంగాణలో మందు దొరుకుతుంది ఇంకే రాష్ట్రాలలో దొరుకుతలేదా అంటే అన్ని రాష్ట్రాలు అమ్ముతున్నాయి కదా యూపీలో కూడా ఎక్సైజ్ ఆదాయం భారీగా ఉంది మరి మస్తు చెప్పే ఈ బీజేపీ నాయకులు మస్తు మాట్లాడుతుంటారు కదా ఇంకా జోక్ ఏంటంటే గుజరాత్ సంబంధించి మాట్లాడుకోవాలి అక్కడ మద్యపాన నిషేధం ఉందని చెప్పి వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ జోక్ ఏంటంటే ఈ ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన వాళ్ళు గుజరాత్ వైరు అక్కడ మొత్తం గల్లీ గల్లీకి షాపులు ఉంటాయంటే తాగుకుంటేనే రోడ్ల మీద కనబడుతుంటారట మద్యపాన నిషేధం అని చెప్పి మాట్లాడితే అక్కడ రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు కూడా మద్యం దొరుకుతుందంట వీళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మంద అమ్ముతున్నారు అక్కడ ఇక్కడనేమో బెల్ట్ షాపులు ఇంకోటి ఇంకోటి మందు తాగి ఆగమవుతున్నారని చెప్పి ముచ్చట్లు చేస్తున్నారు దీనికి ప్రభుత్వం ఇప్పటికే డిహై అడిక్షన్ సెంటర్లు పెట్టి ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలు ఏమున్నాయి అవి జరుగుతూనే ఉంది మందు దాగుడు కుటుంబంలో ఉన్న వాళ్ళే వాళ్ళ జీవితాంతం మందు తాగకుండా ఆపుదామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ప్రయత్నం చేసినా జరగని పని అది మందు తాగేటోళ్లను ఎవరు ఆపాలా ప్రభుత్వం పోయి ఇంటింటికి పోయి ఆపుతారు వీలైనంత వరకు కుటుంబ సభ్యులు చేయాల్సిన పని మందు తాగమని ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహిస్తుందా అంటే ఇది తెలంగాణకు ముందు మందు తాగేటోళ్ళు లేరు తెలంగాణ వచ్చిన తర్వాతనే మందు తాగేటోళ్ళు వచ్చారు అని చెప్పి చెప్పే ముచ్చట్లే కానీ ఇగ్గట్లుంటాయి ఇక తొమ్మిదేళ్ళ పాలనలో అంత దోపిడే ఆషాఢభూతిలో తయారైన కేసీఆర్ ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి వెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ అందే శ్రీ ఏం చేయాలా ఏం జరిగింది తొమ్మిదేళ్ళల్లో కళ్ళు తెరిచి చూస్తే కనబడుతున్నాయి అంతా అత్యద్భుతంగా ఏం జరిగిందనేది ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఇరవై ఒక్క రోజుల నుంచి రోజు ప్రభుత్వం ఏం చేసిందనేది చెప్పుకుంటూనే ఉంది మరి అవన్నీ అబద్ధాలా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పని ఉంది అయితే వీళ్ళ తోకపత్రిక కూడా ఇదే కథనం రాసింది సో దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం ఇక జోక్ ఏంటంటే వీళ్ళది దశాబ్ది దారేటు అని చెప్పి పెట్టిరు నేను మొన్నటి నుండి చూస్తున్న ఇది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పి రోజుకొక రంగానికి సంబంధించి ఒకరోజు పరిశ్రమలు ఒకరోజు సంక్షేమం ఒకరోజు వైద్యంలో ఒకరోజు విద్యలో ఒకరోజు పరిశ్రమలకు సం ఒకరోజు ప్రాజెక్టులకు సంబంధించి ఈ విధంగా రోజుకొకటి ఏం చేసినామని చెప్పి ఇరవై ఒక్క రోజులు లెక్క పెట్టుకుంది రోజు ఒకటి చెప్తున్నారు ఇంకా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతేనైతే ఇంకా యాభై రోజుల లిస్ట్ అవుతుంది సరే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ప్రభుత్వం ఏం చేసింది అనేది వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో నేను వీళ్ళు దశాబ్ది దారేటు అని చెప్పి కథనాలు రాస్తే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ప్రభుత్వం ఏం చేయలేదు ఎక్కడ ఫెయిల్ అయిందని చెప్పి ఒక ఇరవై ఒక్క రోజులు కథనాలు రాస్తారు అవి ఏముంటాయో నేను కూడా చూద్దాం చూస్తున్న చూస్తున్నాయి పేపర్ ఇలా ఏం జరుగుతుందంటే ఒక్కసారి చూడండి గత ఈ తొమ్మిది కథనాలల్లో ఐదారు అటు ఇటు 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 హెడ్డింగ్లు మార్చి రాసిన కథనాలే ఒకరోజు ఏం రాసిరు గుర్తులు గాయాబ అని పెట్టారు ఇప్పుడేమో ఉద్యమకారుల ముచ్చట మాట్లాడుతున్నారు తర్వాత అంతకుముందు ఏం చేశారు కేసీఆర్ ప్రజలకు పా ప్రజల దగ్గరికి బోతలేయడం అని చెప్పి రాశారు ఇవన్నీ ఏమన్నా ప్రజలకు మేలు చేసే విధంగా కానీ ప్రభుత్వం ఏమైనా చేసిన తప్పులని సంబంధించి ఏమన్నా వార్తలు అవి అటుది ఇటు ఇటుదట్టు అంటే నీకు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కావలసిన సమస్యలు కూడా లేవు ఉన్నాయే అటుది ఇటు తిప్పుకుంటూ రాస్తున్నాం సో పోనీ వీళ్ళేదాంట్లోనే చూద్దాం ఇంకా వీళ్ళు గుర్తులు గాయాబని పెట్టి రాసిన కథనాలు జోకు ఇది వీళ్ళు రాశారు వాళ్ళు రాసుకున్నారు ఆ వెలుగు పేపర్ ఏం రాసుకున్నారంటే ఆడ జోక్ ఏంటంటే ఆయన వెలుగు కథనంలో ఏం పెట్టిండంటే వాళ్ళ నాన్న ఫోటో పెట్టి కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోలు ఇట్లా కొందరు ఫోటోలు పెట్టి అన్యాయం జరిగిందని చెప్పారు వాళ్ళకి ఏమన్నా అనిపించాలా వాళ్ళ నాన్నకు సంబంధించి వెంకటస్వామి గారికి సంబంధించి అక్కడ ట్యాంక్ బండ దగ్గర అత్యద్భుతమైన ప్లేస్ ఇచ్చి ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు అన్యాయం చేసిరు అనేది ఇప్పటికీ అర్థం కాదు ఇక కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద ఒక జిల్లా అదేవిధంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళను ఏ విధంగా గౌరవించుకోవాల్సిందో ప్రభుత్వం గౌరవిస్తుంది వాళ్ళ గుర్తులు గాయాబ చేసిందని చెప్పి రాతలు ఏమన్నా పనికి వచ్చే విధంగా ఉన్నాయా వీళ్ళ రాతలు అంటే గవే వాళ్ళు వీళ్ళు గవే రాతలు ఇగో ఇప్పుడు ఇప్పుడు కూడా తిప్పుకొని మొన్ననే ఉద్యమకారులదని దాన్ని ఇప్పుడు మళ్ళీ కూడా రాశారు సరే దీన్ని కూడా చెప్పుకుందాం మనం ఏంటంటే నెలల తరబడి జైలు జీవితం కేసులు లాఠీ దెబ్బలు అప్పట్లో ఆస్తులు అమ్ముకొని మరీ పోరాటం అట నిజంగానే చాలామంది పోరాటం చేసారు తెలంగాణ ఉద్యమము ఆధునిక భారతదేశం చూసిన అత్యద్భుతమైన ఉద్యమము అందరూ దాంట్లో ఉన్నారు కేసీఆర్ ఆధ్వర్యంలో చాలామంది రెండు వేల తొమ్మిది తర్వాత ఉద్యమంలోకి వచ్చారు డౌట్ లేదు నో ప్రాబ్లం కొందరు జీవోత్సవాలుగా మరికొందరు అస్వస్థ పాలు వారికి గుర్తింపు ఇవ్వని ఉద్యమ ప్రభుత్వం నిజంగా ఇదొక తప్పుడు ప్రచారం ఈ ప్రభుత్వం మీద చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రభుత్వము ఏం గుర్తింపు ఇవ్వలేదంటే మరి రసమై బాలకిషన్ ఎవరు గ్యాదరి కిషోర్ ఎవరు పిడమర్తి రవి ఎవరు ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఎవరు దేశవత్ శ్రీ శ్రీనివాస్ ఎవరు మన ఇప్పుడు గోరె టెంకన్ ఎవరు ఇట్లా చెప్పుకుంటూ పోతే బాల్క సుమన్ ఎవరు ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతమంది ఎమ్మెల్యేలుగా అయ్యారు అంతకుముందు వాళ్ళు ఎంత యువకులు ఉండేది వాళ్ళు అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు ఎంతమంది తెలంగాణ ఉద్యమం ద్వారా ఎమ్మెల్యేలు అయ్యారు అదేవిధంగా అమరవీరులకు సంబంధించి కూడా చాలా కుటుంబాలకు హెల్ప్ చేయడం జరిగింది ఉద్యమకారులకు కళాకారులు ఉద్యమంలో ఉన్న కళాకారులకు సంబంధించి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వం జీతాలు ఇస్తున్న కార్యక్రమం పెట్టుకుంది కళాకారులకు అట్లా ఉద్యమకారులకు గుర్తించలేదు ప్రభుత్వం అని చెప్పి రాసే కార్యక్రమాలు ఇది ఎవరికి ఏం లేదంటే ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇవ్వడం అనేది సాధ్యమవుతుందా అక్కడొక్కళ్ళు అక్కడొక్కరు ఖచ్చితంగా జరిగి ఉంటుంది కాదని అనం కానీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ మీద ఎవరి మీద అయితే వీళ్ళు చెప్తున్నారో దీనికి సంబంధించి దానికి ఇది ఇదంతా ముడిపెట్టి ఒక కథనం రాసే ప్రయత్నం చేసిరు కానీ నిజంగా అక్కడ ఏమైనా జరిగితే ఆ లోకల్ ఎమ్మెల్యే చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే నిజంగా వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలని అయితే చేస్తే ఇంతమంది రాష్ట్రం తెచ్చుకొని ఇంతమందికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు వాళ్ళకు ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏముంటుంది ఎప్పుడన్నా కొన్ని దృష్టికి పోనీ ఉంటాయి కావచ్చు ఎమ్మెల్యేలో ఇంకెవరి ద్వారానో ఆ దృష్టికి పోయి ఏర్పాటు చేస్తే అయిపోతుంది కానీ దాని మీద కూడా దాన్ని లింక్ చేసి ఇగో ఇటువంటి ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు ఆత్మహ ఆత్మాహుతి చేసుకున్న అమరుల జాబితాలో పేరు కరువట కనీసం డబుల్ బెడ్రూమ్ పింఛన్ ఇవ్వట్లేదు అని ఆవేదన ఎందుకు ఏరు ఖచ్చితంగా ఇస్తారు ప్రభుత్వం దృష్టికి పోతే కొంచెం దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే చెప్తే జరుగుతుంది ఇంతమందికి ఇస్తున్నప్పుడు పింఛను ఈ రాష్ట్రంలో పింఛను లేనో లేవరా దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు యాభై లక్షల మందికి పింఛన్ ఇస్తుంది ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళకి ప్రభు పింఛన్ ఇవ్వడానికి సమస్యన అంటే గీసం రాతలు మళ్ళీ దశాబ్ది ఉత్సవాలకు వారిలో కొందరు మాత్రమే మళ్ళీ కొందరు మాత్రమే రాకపోతే అందరు వస్తారా ఎక్కడన మొత్తం ఉద్యమంలో అందరు పాల్గొన్నారు మరి అందరు వస్తారా రాని దశాబ్ది ఉత్సవాలల్లో వాళ్ళందరూ రాంగా ఎవరన్నా వద్దన్నారా గసండి ముచ్చట్లు ఇక ఉద్యమ ద్రోహులను సర్కారు చేరదీసిందని ఆక్రోషం ఇక ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే ఇది ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని మాట్లాడుకోవాలి చాలా రోజుల నుంచి దీని మీద ఒక విష ప్రచారం ఏం జరుగుతుందంటే ఉద్యమ ద్రోహులను చేరదీసిందంట టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు ఉద్యమ ద్రోహులు ఎవరు చేరదీసింది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు కొంతమందికి సంబంధించి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అప్పట్లో ఉద్యమానికి సంబంధించి కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు టీఆర్ఎస్ ప్రభుత్వం సీట్ ఇచ్చింది ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిందని చెప్పి ఉంది కదా ఆరోపణ కరెక్టే చేసింది కొంతమంది అది ఏం జరిగింది దానికి సంబంధించి సీఎం కేసీఆర్ అప్పట్లో చెప్పిండు ఉద్యమం అయిపోయింది ఉద్యమం తర్వాత ఇది రాజకీయ పార్టీ రాజకీయ అంశాలకు సంబంధించి రాజకీయ ఈక్వేషన్స్ చూసుకొని మేము ముందుకు పోతామని చెప్పాడు సరే అట్లా పోవడం తప్పైతే మరి బీజేపీ కాంగ్రెస్ కూడా అట్లా పోకుండా మొత్తం ఉద్యమకారులకి సీట్లు ఇవ్వాలి ఇవ్వాలి కదా మరి మరి గత ఎన్నికలల్లో ఎంతమంది ఉద్యమకారులకు వీళ్ళు సీట్లు ఇచ్చిర్రు ఎంతమంది అమరుల కుటుంబాలకు వీళ్ళు సీట్లు ఇచ్చారు అనేది చెప్పాల కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఉద్యమ సమయంలో ఉద్యమానికి మాట్లాడిన మాట్లాడినోళ్ళు కానీ పనిచేసిన వాళ్ళని కానీ ఉంచొద్దు పార్టీలల్లో తీసుకోవద్దు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వద్దు అది అని ముచ్చట మాట్లాడుతున్నారు కరెక్ట్ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక టీఆర్ఎస్కే వర్తిస్తుందా అన్ని పార్టీలకు వర్తిస్తుందా ఒక టీఆర్ఎస్కే వర్తిస్తుందంటే ఇక మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు నిజంగానే అన్ని పార్టీలకు వర్తిస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏం పోరాటం చేసి ఉండవు తెలంగాణ ఉద్యమకాలను తరిమి గన్ను పెట్టుకొని ఆయన వెహికల్ల గన్ను చూసినాం కట్టెలు పట్టుకొని తిరిగిన వ్యక్తి కాదా రేవంత్ రెడ్డి మరి ఎందుకు ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు ఏ ఉద్యమకారులు లేరా పోనీ కాంగ్రెస్లోనే ఉద్యమకారులు లేరా కాంగ్రెస్లో నిజంగా చాలామంది ఎంపీలు అప్పుడు తెలంగాణ బిల్లు కోసం ఫైట్ చేసిన దానిలో చాలామంది ఉన్నారు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు ఇంకా మిగతా చాలామంది అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు చాలామంది ఎంపీలు ఉన్నారు నో డౌట్ వాళ్ళకి ఇవ్వకుండా ఈయననే తీసుకొచ్చి పెట్టారు మరి ఈయన ఉద్యమకారుడా మరి అప్పుడు చంద్రబాబు వెంటవాడి తిరిగి చంద్రబాబుతోని ఏం చేసి ఉండేనా ఉద్యమానికి అగనెస్ట్గా పనిచేయలే మరి అసౌంటే ఆయనను తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు ఈడ ఎందుకు పెట్టుకున్నారంటే మీ రాజకీయ అవసరాలు ఆయన ఏదో పొడిచెత్తాడు అని చెప్పి తీసుకొచ్చారు పెట్టుకున్నారు మీరు ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చి రేపు నిజంగానే పొరపాటున కాంగ్రెస్ ఏమైనా గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారు అంటే ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి ఉన్నత పదవులు మీరు ఇవ్వచ్చు కానీ ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి కొంతమందికి ఇస్తే ఆ కొంతమంది కూడా మళ్ళీ దానికి సంబంధించి కూడా మనము ఇప్పుడే వీళ్ళు ఏమన్నారంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచేవారికే సీట్లు అని చెప్పి ముచ్చట మాట్లాడారు మరి బీఆర్ఎస్ కూడా అంతే కదా గెలిచేవారికే టికెట్లు ఇస్తుంది కదా మరి గెలిచేటోళ్ళు కొద్దిగా ఆ రోజుకి ఏమన్నా అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు అగనెస్ట్గా మాట్లాడితే మాట్లాడతారు ఎవరికి టికెట్ ఇవ్వాలనేది పార్టీ చూసుకుంటుంది అందరూ ఉద్యమకారులకి ఇవ్వాలి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలంటే మరి కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేయాల పోనీ నిజంగా ఇంకొక ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అగెనిస్ట్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి పంపించేద్దాం తీసేద్దాం అనుకుందాం అనుకుందాం వాళ్ళకి మళ్ళీ ఏ పార్టీ ఈ కాంగ్రెస్ కానీ ఈ బీజేపీ కానీ వాళ్ళని తీసుకోదా తీసుకోము మేము వాళ్ళకి సీట్ ఇయ్యము వాళ్ళని రాజకీయంగా బహిష్కరిస్తామని చెప్పగలుగుతా వీళ్ళు గోతికాడిని అక్కలాగా ఎదురు చూస్తారు ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి తీసుకొచ్చి సీట్లు ఇస్తారు ఆ ముచ్చటైంది ఆ తెలుగుదేశంలో ఉన్న ఆయన తీసుకొచ్చి అధ్యక్షుని చేయనే చేసిరు మీరు టీపీసీసీకి దిక్కులేనట్టు చేసి ఇలా ఇక్కడ కొంతమంది నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఉంటే మా ఆ పార్టీకి రాజకీయంగా ఈక్వేషన్స్ ఉంటాయి దాన్ని బట్టి సీట్లు ఎవరికి ఇవ్వాలనేది తీసుకుంటారు దాన్ని బట్టి మొత్తం ఉద్యమ ద్రోహులకు చేసిరని చెప్పి ఉద్యమకారులు వంద మంది ఉంటే పది పదిహేను మంది ఉద్యమంలో ఎగనెస్ట్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు మరి మీ పార్టీలలో ఉన్నారు ఇక బీజేపీ వాళ్ళు ముచ్చట మాట్లాడుకుంటే ఇక బీజేపీ వాళ్ళకి సంబంధించి అయితే ఇక అది మనం మాట్లాడుకున్నడే వృధా అక్కడ కింది నుంచి మీ దాగా ఉద్యమానికి అగనెస్ట్గా పనిచేసిన వాళ్ళే ఏదో ఆ ఊర్లలో ఉన్న కొంతమంది కార్యకర్తలు తప్ప ఆ పార్టీ నాయకులు ఏమైనా ఉద్యమానికి పనిచేసినారు మనము ఆ కిషన్ రెడ్డి సారు మొత్తం తెలంగాణ సమాజం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఉద్యమానికి సంబంధించి అప్పుడున్న బీజేపీ ఎమ్మెల్యే ఇంకో ఆయన కూడా రాజీనామా చేసిండే ఎన్డల్ లక్ష్మీనారాయణ ఎవరు ఈయన ఒక్కడే రాజీనామా చేయలేదు ఈయన ఒక్కడే రాజీనామా చేయలేదు ఇలా ఆయనను కేంద్ర మంత్రి ఎందుకు చేసిర్రు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన కిషన్ రెడ్డి ఎందుకు చేరదీసింది బీజేపీ అటువంటి చేరదీసిన బీజేపీకి ఇప్పుడు అది ఉద్యమ ద్రోహులను బీజేపీ చేరదీస్తున్నట్టు కాదా దానికి ఏం చెప్తారు అంటే మీ రాజకీయ అవసరాలకు మీరు ఎవరన్నా తీసుకుంటారు కానీ బీఆర్ఎస్ మాత్రం అప్పుడు ఉద్యమంలో ఎవరన్నా అటు ఇటుగా పనిచేస్తే వాళ్ళని తీసుకోవద్దు మరి మహబూబాబాద్కి సంబంధించిన ఆ సంఘటనల కొండ దంపతులకు సంబంధించి కూడా ఎంత గొడవ జరిగింది మరి కాంగ్రెస్ వల్ల వాళ్ళని ఎందుకు పార్టీలో తీసుకున్నారు మళ్ళా అంటే ముచ్చట్లు మాట్లాడడానికి మస్తు మాట్లాడుకోవచ్చు రాజకీయ పార్టీకి సంబంధించి ఎవరు గెలుస్తారో వాళ్ళనే టికెట్లు ఇస్తారు కొంతమందికి అకామిడేషన్ చేసి చాలామంది ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎమ్మెల్యే సీటీ ఇవ్వకపోతే ఇంకా వేరే కార్పొరేషన్ పదవులు అవి ఇవి ఇచ్చుకుంటూ పోతుంటుంది ఆ క్రమంలో అది కూడా నిరంతర ప్రక్రియ ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గారికి ఇచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటీ ఇన్ని రోజుల తర్వాత ఇవ్వాల్సి వచ్చింది అక్కడ ఉన్న ఈక్వేషన్స్ని బట్టి పార్టీ ముందుకు పోతూ ఉంటుంది దానికి సంబంధించి ఉద్యమ ద్రోహులను చేరదీసిందని చెప్పిన ముచ్చట కరెక్టే అట్లా చేస్తే మీ పార్టీలు చేయద్దు చేయకపోతే కరెక్టే వీళ్ళు చేసిరు మీరు చేయలేదని చెప్పొచ్చు పోనీ మీరు ఎంతమంది అమరవీరులకు పోనీ వచ్చే ఎన్నికల ఎంతమంది అమరవీరుల కుటుంబాలకు టికెట్లు ఇస్తారు ఎంతమంది ఉద్యమకారులకు మీరు సీట్లు ఇస్తారు చెప్పాల ముచ్చట మళ్ళీ టీపీసీసీ అధ్యక్షుని ఆయన తీసేయాల మీరు బీజేపీలో కూడా ఎవరెవరైతే ఉద్యమంలో కనబడకుండా పోయారో వాళ్ళందరినీ తీసేసి అప్పుడు మాట్లాడాల మీరు ఇట్లా ఉంటే వీళ్ళ ముచ్చట్లు ఉద్యమంలో తిరిగి ఆగమయ్యామంటూ ఇప్పుడు ఆవేదన ఖచ్చితంగా ఉద్యమంలో తిరిగిన అందరికీ రావు అది అందరికి తెలిసిన విషయమే వీలైనంత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటుంది దాన్ని తీసి ఆ వీళ్ళు నిజంగానే ఉద్యమ ద్రోహులను ధరికి తీయద్ది మరి ఇక ఈ పేపర్ని ఏం చేయాలి ఆ పేపర్ని ఏం చేయాలి ఉద్యమానికి ద్రోహం చేయలే ఇవి వీళ్ళు చేయలే అయినా కూడా మరి వీళ్ళని ఇప్పుడు వీళ్ళు ఎవరు దరి తీస్తున్నారు ఈ పేపర్లు ఈ పేపర్ను ఎవరు దరికి తీస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ పేపర్ను ఓన్ చేసుకుంటున్నారు మరి ఉద్యమానికి ద్రోహం చేసిన ఈ పేపర్ను ఎందుకు మీరు ఓన్ చేసుకుంటున్నారు అది పోయింది సరే ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీగా అయినా టీఆర్ఎస్ కొంతమందికి సీట్లు ఇచ్చింది అనుకుంటే మరి కాంగ్రెస్ చంద్రబాబు నాయుడుతోనే ఎందుకు పొత్తు పెట్టుకుని తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మొత్తం తెలంగాణ ఉద్యమకారుడా వాళ్ళ కుటుంబమా అమరవీరుల కుటుంబమా మన తెలంగాణకు ఏం చేసిండు ఆయన ఆపింది ఆయన కాదు తెలంగాణ రాకుండా కుట్రలు చేసిన వ్యక్తి కాదు ఆయన మరి ఆయనతోనే ఎందుకో పొత్తు పెట్టుకున్నారు అంటే వీళ్ళకేమో రాజకీయంగా అవసరం వచ్చినా కొంతమందికి సీట్లు ఇస్తే తప్పు మీరేమో మొత్తం తెలంగాణ లేట్ అవ్వడానికి తెలంగాణ ఆగమగడానికి కారణమైన వ్యక్తితోనే మీరు పొత్తులు పెట్టుకుంటారు అది తప్పులేదు మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా పొత్తు పెట్టుకుంటారట మళ్ళీ ఆయనతోనే అది తప్పులేదు కానీ బీఆర్ఎస్ మాత్రం ఉద్యమ ద్రోహుల్ని చేరదీసిందట ఇక అది ఇది మనం అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంటుంది వీళ్ళ రాతలు అంటే ఇది మొదటి నుంచి ఇట్లాంటి ప్రచారమే చేస్తున్నారు ఒక్కసారి జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది